దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ప్రతి ఆదివారంతో పాటు ప్రతి గురువారం మంగళగిరి క్రైస్ట్ చర్చ్ కళాశాల ద్వారా సంఘ కార్యక్రమాలు నిరంతరాయంగా విజయవంతంగా జరగడం, అందులో మనం పాల్గొనడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యతగా మనమంతా భావించాలి. ఎందుకంటే మానవ జీవితానికి, మన బ్రతుకుకి ముగింపు ఎప్పుడొస్తుందో ఎవరికి గ్యారంటీ లేదు. ఎవరు మేము ఎక్కువ కాలం బ్రతుకుతాము అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఇంతకాలం బ్రతుకుతాము అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అని దేవుడు అన్నాడు. గనుక ఉన్న రోజున ఇప్పుడు వెళ్ళిపోతే పరదేశికి వెళ్ళగలమా లేదా, ఇప్పుడు మరణిస్తే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా లేక నిర్దాక్షిణ్యంగా నరకానికి తోసేస్తాడా, అది మన ప్రవర్తనను బట్టి. బైబిల్ అనే ఈ స్కానింగ్ మిషన్ ముందు మనం నిలబడితే అది మనల్ని యాక్సెప్ట్ చేస్తుందా చేయదా, ప్రతి నిత్యము మనం ఆలోచించుకుంటూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి, బైబిల్ను బట్టి మనల్ని మనం మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రిలర్ దేవుడికి నచ్చనిది, దేవునికి ఆయాస్కరమైంది. దేవుడు మన విషయంలో ఒకవేళ కోపంగా ఉన్నాడంటే దానికి కారణం అవిధేయత. అవిధేయత అనగానే మనం చాలా దూరం ఆలోచిస్తాం. మనుషులుగా మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే మేము వ్యభిచారాలు చేయటం లేదు, మేము హత్యలు చేయటం లేదు, మేము దోచుకోవటం లేదు, మేము మోసాలు చేయటం లేదు, మంచిదే, మాకు సిగరెట్ అలవాటు లేదు, మందు అలవాటు లేదు, మంచిదే, ఇవన్నీ మీ క్షేమం కొరకు దేవుడు చేయొద్దన్నాడు, మీరు చేయకుండా ఉంటే అది మీకు క్షేమం. కానీ ఇది ఒక్కటే పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు, ఇలా ఉన్నంత మాత్రాన మనం దేవుణ్ణి అంగీకరించినట్లు కాదు. దేవుడు ఏం చెప్పాడో అన్నిటినీ చేయాలి. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనుడి, అదే ఆయన అన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, కీడు అనేది ఒకవేళ నీ శరీరానికి సంబంధించిన పాప సంబంధమైనవి, వ్యసనాలకు సంబంధించినవి అయితే కీడు మానేయండి. 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం, కీడు చేయటం మానేయండి. పాపాలు మానేశారంటే మీరు కీడు చేయటం మానేశారు, ఈ వ్యసనాలు మానేశారంటే మీరు కీడు మానేశారు, హత్యలు మానేసిన, వ్యభిచారాలు మానేసిన, మోసాలు మానేసిన, దొంగతనాలు మానేసిన, అబద్ధాలు మానేసిన, కీడు మానేశారు, వెరీ గుడ్. కానీ తర్వాత ఏముంది? మేలు చేయ నేర్చుకొనుడి, మేలు చేయ నేర్చుకొనుడి. నువ్వు చేసే మేలేంటి? దేవునికి, దేవునికి మేలేంటి? లోకానికి మేలేంటి? నీ వలన జరుగుతున్న మేలేంటి? మేలు చేయ నేర్చుకోండి. నీ వలన ఏం జరుగుతుంది? లేదండి, నేను చాలా భక్తిగా ఉంటాను, బైబిల్ చదువుతాను, ఆదివారం వస్తాను, కానుకిస్తాను, ప్రార్థిస్తాను, పాట పాడతాను, వెళ్ళిపోతాను. అది నీ వరకు నువ్వు చూసుకుంటున్నావు, నీ వలన జరిగే మేలేముంది? అందుకే క్రైస్తవులంతా ఎలా ఉన్నారు అంటే వాళ్లకు జరిగే మేలు గురించి ఆలోచిస్తున్నారు. ఎంత ఘోరంగా లోకంలో ఉన్న క్రైస్తవులు మోసపోతున్నారో అక్కడికి వెళితే అర్థమవుతుంది. గనుక ప్రేమైన దేవుని పిల్లలారు, ఆ మోసంలో మీరు లేరు, కానీ ఆ మోసంలో ఉన్న వారిని మీరు కాపాడడానికి ఏం చేస్తున్నారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు?
మీ ప్రయత్నాలు, మీ పని ఏంటి? ఈ ప్రయత్నం మేము చేసామండి ఒక ఆత్మను రక్షించడానికి, ఈ ప్రయత్నం మేము చేసామండి ఒక అబద్ధం నుంచి తీసుకురావడానికి, ఈ ప్రయత్నం మేము చేసామండి, ఈ పని చేసామండి, దానికోసం ఇంత కష్టపడ్డాం, ఇంత ఖర్చు పెట్టాం. ఈ లోకంలో మనం ఉన్నదే ఆయన పని చేయడానికి. కానీ ఎందుకో క్రైస్తవులండి ఈ భూమి మీద బ్రతుకును సుఖంగా గడుపుకోవడానికి ఎంత ప్రయాసపడాలి, అంత ప్రయాసపడుతున్నారు, దేవుని పని గురించి ఆలోచించటం లేదు, తెలిసి కూడా ఆలోచించటం లేదు. దాన్ని ఏమంటారంటే అవిధేయత. ఎందుకు మనం కొన్ని రోజులు బాగుంటాం, పని చేయాలనుకుంటాం, చేస్తాం, తర్వాత మళ్ళా ఆ పనిని వదిలేస్తాం? మనదంతా ఆటుపోట్లులా ఉంటుంది. చంద్రుడి దగ్గరగా వచ్చినప్పుడు సముద్రం పైకి లేస్తుంది, ఆకర్షణ ఉంది దానికి. సముద్రం వచ్చిన సముద్రం ఎందుకు పౌర్ణమి రోజు అలలగిసి పడుతుంటాయి అని అంటే చంద్రుడు దగ్గరగా వస్తాడు. దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఆకర్షణకి అలలు ఏం చేస్తాయి? పైకి లేస్తుంటాయి ఆకర్షణ వల్ల. అలా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం అలా పైకి లేస్తుంటాం, తర్వాత దాటిపోగానే తప్పున పడిపోయిన అలల టైపు మనం. లేచి పడిన పడిలేచిన కెరటం, మనం పడిలేచిన కెరటం కాదు, లేచి పడిన కెరటాలు మనం. చంద్రుడి ఆకర్షణకి ఎలాగైతే అలలు లేచి పడిపోతుంటాయో, వాక్యం వినబడినప్పుడల్లా, సెమినార్కి వెళ్ళినప్పుడల్లా పొంగుతుంటాం, తర్వాత సాతాను నీళ్లు చల్లగానే కుంగుతుంటాం. గనుక ఈ ప్రవర్తన అనేది మంచిది కాదు. స్థిరంగా దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకొని, ఒక గమ్యం వల్ల, ఒక లక్ష్యంతో పనిచేస్తూ, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని, నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నీకంటూ ఒక ప్లాన్, ప్రణాళిక, ఇవేవీ లేని క్రైస్తవ్యం పరలోకం దాకా వెళ్ళదు. మనం ప్రతినిత్యం వింటున్నాం పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కోసం ఏదో చెయ్యాలి, కానీ చేయటం లేదు. ఇలాంటి అవిధే, దీన్ని ఏమంటారంటే, దీన్ని ఏమంటారంటే అవిధేయత అంటారు. దీన్ని ఏమంటారు? అవిధేయత. ఇస్రాయేలీలు కూడా మనలాగే ధర్మశాస్త్రం చదివి వినిపించినప్పుడు బోరు నేడుస్తారు. నెహమ్య అంతా జనులను నిలబెట్టేసి ధర్మశాస్త్రం చదువుతుంటే అందరూ ఏడుపు 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 ఏడుపు, రాత్రి వాళ్ళందరూ ఏడిచినట్టు, ఒకటే ఏడుపు. సరే అంత ఏడ్చారు, మారారంటే ఎవడు మారలేదు. మనం కూడా వాక్యం విన్నంతసేపు మారిపోదాం అనుకుంటాం, కానీ అవతలకి వెళ్ళగానే మనం ఏమైపోతాం? మళ్ళీ మారిపోతాం. ఇలాంటి మనస్తత్వం కలిగిన ఇస్రాయేలీలకి దేవుడు ఒక జాతి గురించి చెప్పాడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చాలామంది పలానా వాళ్ళతో పోల్చొద్దు, మాకు నచ్చదు అంటారు. పలానా వాడిని చూడరా అని పిల్లాడికి చెప్పాను ఇప్పుడు కోపం వచ్చేస్తుంది. చాలామంది నిపుణులు కూడా ఉన్నారంటే పలానా వాడిని చూడండి అని మీ పిల్లల్ని మరో పిల్లలతో పోల్చి మాట్లాడొద్దు అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు, పోల్చి మాట్లాడాలి. దేవుడు మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యోషియా కుమారుడు తీశారు కదండి అందరూ, యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి, యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడే. రేకాబీయులు ఒక జాతి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవీయగా. బాగా వినాలి. దేవుడు రేకాబీయుల దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళందరినీ తీసుకొచ్చి యెహోవా మందిరంలో గదులు ఉంటాయి కదా, గదులలో ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళందరూ త్రాగడానికి ద్రాక్షారసం ఇమ్మన్నాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి, యిర్మీయా, నేను యిర్మీయా కుమారుడును యజన్యా మనవడునైనా హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని, యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లుము కుమారుడైన మయసేయ గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, ద్రాక్షారసం ఇచ్చాడు, అందరిని కూర్చోబెట్టాడు, ప్రవక్త ఇచ్చాడు, అందరికి ద్రాక్షారసం ఆయన ఇచ్చాడు, త్రాగమని చెప్పాడు.
ఆరవచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసం త్రాకకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక. ఎవరు చెప్పారట? వాళ్ళ పితరుడు యెహోనాదాబు అని. ఏమండి? ఎవరు? రేకాబు కుమారుడైన యెహోనాదాబు వాళ్ళ పితరుడు. ఏం చెప్పండి? మీరు ఎప్పుడు ద్రాక్షారసం తాకకూడదు. ఉన్నాడా ఈ యెహోనాదాబు అంటే? లేడు, చచ్చిపోయాడు. లేడు, చనిపోయాడు. తమ పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట వాళ్ళకి ఎంత గురి అంటే, ఆ మాటను బట్టి ఆ రేకాబీయులలో ఎవ్వడు ఎప్పుడు ద్రాక్షారసం ముట్టడండి, ఎవ్వడు. వాట్ ఏ వండర్ఫుల్! దేవుడే వాళ్ళ గురించి చెప్పాడంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ పీపుల్. మనుషులు ఎవరో చెబితే కాదండి, దేవుడు చెప్తున్నాడంటే. అంటే వాళ్ళు ఒక ఒక కమిట్మెంట్, వాళ్ళొక ఏమంటారు, ఒక పద్ధతి, ఒక నియమం పెట్టుకున్నారంటే, ఒక నియమం తమకు తాము ఒక నియమం నియమించుకున్నారు. తండ్రి చెప్పిన మా నియమం, దాన్ని జవదాటం లేదు. తరాలు దాటిపోతున్నాయి, చెప్పిన ఆయన లేడు, కానీ వాళ్ళు ఎంత నిష్ఠగా పాటిస్తున్నారండి ఆ మాట, ఎంత నిష్ఠగా పాటిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మేమైనా మీరైనను రేహాబు కుమారుడైన యెహోనాదాబు వాళ్ళకి చెప్పాడట, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసం త్రాగం. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఇంకా ఏం చెప్పాడు చూడండి, ఇంకా ఏం చెప్పాడు చూడండి. మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలోనే మీరు నివసించవలనని. ఎవరండి ఇంతను? ఎవరి యెహోనాదాబు, ఎవరి రేకాబు, వాళ్ళెవరు? ఏ సంతతి? ఇశ్రాయేలీలు కాదండి, వీళ్ళు కనానీయులు. ఎలా తెలుస్తుంది మనకి అనంటే, ఇదిగో రెండవ రాజుల గ్రంథము మొదటి దిన వృత్తాంతాలు చూద్దాం. 2:55 మొదటి దిన వృత్తాంతాలు 2:55 ఎబ్బెజులో కాపురం ఉన్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సుకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హామాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. ఇస్రాయేలీలు కాదు వీళ్ళెవరు, కేనీయులు. కేనీయుల సంబంధులు, కేనీయుల సంబంధులు, కేనీయుల సంబంధులు మరి ఇస్రాయేలీలతో ఎందుకున్నారు అనంటే, 2 సమూయేలు గ్రంథం 4:2 చదవండి. ఈ రేకాబు అనేవాడు యెహోనాదాబుకు తండ్రి. ఈ రేకాబును బట్టే రేకాబీయులు అని పిలువబడ్డారు వాళ్ళు. వీళ్ళు ఇస్రాయేలీలు కాదు, కెనీయులు. వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే చూడండి, సౌలు కుమారుని సౌలు కుమారునికి సైన్యాధిపతులుండ్రి, వారిలో ఒకని పేరు బయానా, రెండవ అని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన, అంటే బెన్యామీనీయులతో కలపబడ్డారు వీళ్ళు. గుర్తుపెట్టుకోండి, కెనీయులు వీళ్ళు, కానీ ఎవరితో కలపబడ్డారు? బెన్యామీనీయులు ఇస్రాయేలీలే. అన్యులైన వీళ్ళు బెన్యామీనీయులతో కలపబడ్డారు. బెన్యామీనీయులకు చేరిన బెయారోతీయుడగు రిమ్మోను కుమారులు, బెయారోతు కూడాను బెన్యామీనీయుల దేశంలో చేరినదని ఎంచబడెను. బెయారోతు కూడా బెన్యామీనీయుల దేశంలో చేరిందని, అంటే అన్యజనులలో కొంతమంది ఇస్రాయేలీలతో కలుసుకొని ఉన్నారు, వాళ్ళతో కూడా లెక్కింపబడ్డారు. వాళ్ళల్లో వారే ఈ రేకాబీయులు. వీళ్ళు కెనీయులకు సంబంధించిన వాళ్ళు. ఎందుకు దేవుడు వాళ్ళతో ఉండనిచ్చంటే, వాళ్ళకున్న సూపర్ క్యారెక్టర్. ఏంటా సూపర్ క్యారెక్టర్? తమ తండ్రి చెప్పిన మాట ప్రకారం. ఇప్పుడు వాళ్ళకున్న మంచితనాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని బట్టి బెన్యామీనుల దేశంలో వాళ్ళని చేర్చుకున్నందుకు వాళ్ళ తండ్రి యెహోనాదాబు ఏం చెప్పాడంటే, మనం ఉన్న ఈ దేశం మంద కాదు, ఇస్రాయేలీలు. ఇస్రాయేలీల మధ్య మనం ఎలా ఉండాలంటే, మీరు ద్రాక్షారసం త్రాగకండి. అంటే వాళ్ళకున్న నీతి చూడండి,
మనం పరవాసులుగా ఉన్నాం, వాళ్ళ దేశంలో మనకు అవకాశం ఇచ్చారు. వాళ్ళ దేశంలో మనం ఉన్నప్పుడు వాళ్ళ ముందు తాగొచ్చా, త్రాగొచ్చా? దుబాయ్కి వెళ్తారు, మన వాళ్ళంతా దుబాయ్ వెళ్తారు. ఇప్పుడు ఏమండి వాళ్ళకి, ఏది రంజాన్ మాసం ఉంటుందండి ముస్లింలకి, రంజాన్ మాసం. రంజాన్ మాసంలో ఒకవేళ వాళ్ళతో పాటు, అంటే వాళ్ళు ఉపవాసం ఉంటారండి, మొత్తం దేశం అంతా ఉపవాసం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజా అంటారు వాళ్ళు. ఉపవాసాన్ని ఏమంటారు? రోజా. రోజా చేస్తారు. ఆ టైంలో గనక వాళ్ళ ముందు నువ్వు నీళ్లు తాగావంటే నిన్ను పెట్టిన కాల్చినట్టు కాల్చేస్తారు. షాపులో కూడా బాటిల్ కొనుక్కొని నువ్వు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి కారులో కూడా ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్ళి తాగు, నాకు అదే చెప్పారు. వాళ్ళు చూస్తుండగా నీళ్లు కూడా తాగకూడదు మనం. అయితే జైల్లోనే పెడతారు, ఒక్కొక్కటి తిక్కరేగితే కాల్చేస్తారు. మన ఇండియన్సే పని మనుషులు, అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం చేయరండి మన వాళ్ళు, పని మనుషులే. వాచ్మెన్గా ఉన్నారు, వాళ్ళకి అవుట్ హౌస్ ఇచ్చారట దుబాయ్లో. మనం నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు చెప్పిన స్టోరీ, మనకు తెలిసిన వాళ్ళేనట వాళ్ళు. వీళ్ళు ఉపవాసంలో ఉంటే వాళ్ళు బిర్యానీ చేసుకొని నైట్, సారీ పగలు, పగలు తినకూడదు, వాళ్ళ ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటున్నారట. వాళ్ళ యజమాని వచ్చేసి తుపాకు తీసుకొని తింటున్న వాళ్ళు కాల్చిపడేశారు భార్యాభర్తలు ఇద్దరు. అంటే వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ నియమాన్ని గౌరవించాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా చేస్తారు వాళ్ళు, వాళ్ళ దేశం అది, ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందండి? న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మొదట వాళ్ళ మాట వింటుంది. ఇక్కడ నుంచి వెళ్ళిన వాడివి నువ్వు పౌరుడు కాదు, అక్కడ ఉన్న పౌరుడి మాటే మొదట చెల్లుతుంది. ఇక్కడ నిన్నేమైనా చేయొచ్చు, అక్కడ నిన్నేమైనా చేయొచ్చు. అంటే వాళ్ళ దేశంలో ఉన్నాం కనుక వాళ్ళ నియమాలు పాటించి తీరాలి. అలాగే ఇప్పుడు రేకాబీయులు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, మనం ఇస్రాయేలీ దేశంలో ఉన్నాం, మనకి ఆశ్రయం ఇచ్చారు గనుక ఎప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ మీద మనం అతిశయించకూడదు, ఎప్పుడు అతిశయించకూడదు. గనుక మనం ఏం చేద్దాం? ఎప్పుడు వాళ్ళ ముందు ద్రాక్షారసం తాగొద్దు. మీరు సొంతగా ఇల్లు కట్టుకోవడానికి కూడా ట్రై చేయకండి. ఇదేంటండి, వాళ్ళ దేశంలో ఉన్నంత మాత్రం సొంతగా ఇల్లు కట్టుకోకూడదా? వీళ్ళు చెప్పారా, వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకున్నారా? వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మీరు మీ దేశం, మనం ఈ దేశంలో ఉన్నాం, ఎప్పుడు కూడా ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు వేయొద్దు, నా తోటలు నాటొద్దు, అంటే ఆస్తులు సంపాదించొద్దు, తోట నాటొద్దు, వ్యవసాయం చేయొద్దు, విత్తనాలు వేయొద్దు, ఇల్లు కట్టుకోవద్దు, ద్రాక్షారసం తాగొద్దు. అంటే ఎప్పుడు ఏం చేయాలి? వాళ్ళ క్రింద మనం బ్రతకాలి, వాళ్ళ చేతి కింద మనం ఉండాలి, ఎప్పుడు వాళ్ళకు పని మనుషులు కానీ వాళ్ళ దాసులు కానీ మనం ఉండాలి అని ఎవరో ఒక యహోనాదాబ్ అనేవాడు చెప్పాడు. కాలం మారింది, తరాలు మారాయి. ఎవడో ఒకడు అభ్యుదయవాది లేపుతాడు కదండి, విప్లవం లేపుతాడు కదండి. ఇదేంటి, ఎప్పుడు వీళ్ళ కింద బానిసలుగా బ్రతకాలా, ఎప్పుడు వాళ్ళ మోచేతి నీళ్లు త్రాగాల, మనం ఎందుకు ద్రాక్ష తోటలు నాటుకోకూడదు, మనం ఎందుకు అందరిలో ఇల్లు కట్టుకోకూడదు? నిజంగా ఇల్లు లేకుండా డేరాల్లోనే బ్రతకాలా? ఎవడో ఒక ఇల్లు చూస్తున్నప్పుడు మన ఇల్లు ఏంటి ఇలా ఉంది, వాళ్ళ ఇల్లులాగా ఎప్పుడు కట్టుకోవాలి అనిపిస్తుందా? అనిపించదా మనకి? అలా అనిపించే కదా, ఒకప్పుడు మనం అన్ని పూరిళ్ళు, ఇప్పుడు అన్ని బిల్డింగ్లు. ఒకప్పుడు ఇళ్లలో ఏం లేకపోయినా ఇప్పుడు మొత్తం ఫుల్ ఫర్నిచర్, షాపులో కంటే ఎక్కువ ఉంటాయి, షాపులో కంటే. ఇవన్నీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం రేపబడతాం. కానీ ఆ రేకాబీయులు ఎప్పుడు వాళ్ళు ద్రాక్షారసం తాగడం లేదు. ఏమండి, ఎవడో ఒకడు తండ్రి మాట వినో తల్లి మాట వినని వాడు ఎవడో ఆ బయటికి వెళ్ళి రహస్యంగా ఆయన తాగేయచ్చు కదా? తాగుతున్నారా లేదా? మన పిల్లలు కొంతమంది ఉంటారు, తల్లిదండ్రులు భక్తిగా ఉంటారు, పిల్లలు ఎలా ఉంటారు? తాగుబోతులు ఉంటారు, సిగరెట్ తాగుతారు, రహస్యంగా చేస్తారు. కానీ వాళ్ళ సంతతి ఏంటి? వాళ్ళ నియమం ఏంటి? వాళ్ళ పద్ధతి ఏంటి? వాళ్ళ పిల్లలు కూడా ఎవడో ద్రాక్షారసం ముట్టాడు, పిల్లల్లో కూడా ఎవడికి మనం అందరిలాగా ఎందుకు ఉండకూడదనే ఆలోచన రాలేదు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఎవరో ఒక పితరుడు చెప్పిన మాట, ద్రాక్షారసం అంటే ద్రాక్ష తోటలు నాటరట, వ్యవసాయ విత్తనం వేయరట, ఇల్లు కట్టుకోరట, ద్రాక్షారసం త్రాగరట. దేవుడేమన్నాడు చూడండి వాళ్ళ గురించి, 7వ వచనం మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశములు, మీరు పరదేశులు వాళ్ళు, అక్కడ ఇక్కడ మీరు పరదేశులు, మీరు పరవాసం చేయు దేశములు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారాలలో నివసించాలి.
అని మాకు ఆజ్ఞాపించను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడకు యోహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసం త్రాగుటలేదు. నా తండ్రి అయిన యోహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కను విధేయులం అవ్వాలంటే మాకు సొంత ఇల్లు ఉండకూడదు. సొంత ఇల్లు ఉంటే నువ్వెంత అని అంటా మేము ఇస్రాయేలీలను, బెన్యామీనులు మీరెంత మేమెంత అంటామేమో. అందుకని వాళ్ళు ఎలా ఉన్నారు, మేము ఇల్లు కట్టుకోవట్లేదు, విధేయుల మగునట్లు ఇల్లు కట్టుకోవట్లేదు, కాపురమున్నటకు ద్రాక్షవనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసిస్తున్నాము. ఇది ఎంత కఠినమైందో ఒకసారి ఆలోచించండి. చదవడానికి ఈజీగా ఉంది కానీ ఇలా పాటిస్తూ బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకులను ఒకసారి ఊహించండి. గుడారాల్లోనే బ్రతుకుతారు, విత్తనం వేయటం లేదు, సంపాదించట్లేదు, ఏదో పని చేసుకొని బ్రతుకుతున్నారు, వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు. అలాగే అనుకోవాలి. అయినా వాళ్ళు దాన్ని చిన్నతనంగా అనుకోవటం లేదు, పితరుడు చెప్పిన మాటను బట్టి ఆ మాటకు విధేయులు అవుతున్నారు. ఇంకేమన్నారు, గుడారంలో నివసించున్నాము అయితే బబులైన బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశించగా కల్దీల దండునకు సిరియన్ల దండునకు భయపడి మనం యెరూషలేములకు పోదాం రండి అని చెప్పుకుంటే కనుక మేము యెరూషలేములో ఇక్కడ ఉన్నాం. మేము వీళ్ళు కెనీయులు వీళ్ళు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం యిర్మీయాకి ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టాడు అనమాట, ప్రాక్టికల్స్ చేయించాడు దేవుడు. దేవుడు ప్రాక్టికల్స్ చేయిస్తాడు తెలుసా, థియరీ క్లాసులు చెప్తాడు తర్వాత ప్రాక్టికల్స్ చేయిస్తాడు. పిల్లలకి ఎలాగైతే క్లాసులో పాఠం చెప్పి తర్వాత ల్యాబ్లోకి తీసుకెళ్ళిపోయి సారా దీపము ప్రాక్టికల్ క్లాసులు, బాయిల్ నియమము ప్రాక్టికల్ క్లాసు. అలాగే వీళ్ళతో ప్రాక్టికల్ చేయించాడు యిర్మీయాతో. ఎప్పుడు కూడా అంటే సేవకుడికి కొన్ని అనుభవాలు అవ్వాలి, వాక్యోపదేశకుడు అనుభవం అయితే బాగా చెప్పగలడండి. వాళ్ళ గురించి అనుభవంతో తెలుసుకున్నాడు ఎవరు, యిర్మీయా, బాగా చెప్పగలరు. కనుక సేవకులకు కొన్ని అనుభవాలు అయితే ఇంకా బాగా చెప్పగలరు. అందుకే ప్రాక్టికల్ యిర్మీయాకి ప్రాక్టికల్ చూపించాడు, చూపించి అంటున్నాడు యిర్మీయాతో అంటున్నాడు, యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన ఇశ్రాయేలు దేవుడునకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు వెళ్ళి యూదా వారికి యెరూషలేము వారికి ఈ మాట ప్రకటించు, వాళ్ళకి యెహోవాకు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకించరా. శిక్షిస్తానన్నా లోబడ్డం లేదు, శిక్షకు లోబడ్డం లేదు, దేవుని శిక్షకు లోబడ్డం లేదు, ఆయన శిక్షిస్తానన్నా భయపడటం లేదు. నా శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా, పిల్లలను తండ్రి దెబ్బ కొడతాడు. దెబ్బ కొట్టేది ఎందుకు, మాట వింటారని. కానీ కొంతమంది పిల్లలు ఎలా అయ్యారంటే దెబ్బ కొట్టిన ప్రతిసారి క్రానిక్ అయిపోతున్నారు, మూర్ఖత్వం అనమాట. మీ పిల్లల్లో ఎలా అలా ఉందా, జాగ్రత్త, వాడు చాలా డేంజర్లో ఉన్నాడు. దెబ్బ కొట్టినప్పుడు మాట వినాలి కానీ ఎదురు తిరుగుతున్నాడంటే దయ్యం అనమాట, దయ్యంగా తయారవుతుందేమా, దయ్యంగా తయారవుతున్నాడు వాడు. దెబ్బ కొడితే ఆ దెబ్బ నాన్న కోపం వచ్చింది, అమ్మకు కోపం వచ్చింది, సో మనం తగ్గాలి, ఈ మైండ్ రావాలి. నన్ను కొట్టింది, నన్ను కొట్టాడని వాడు ఇంకా క్రానిక్ అవుతున్నాడంటే చాలా డేంజర్లో ఉన్నాడు, సిచ్యువేషన్ డేంజర్లో ఉంది, అబ్నార్మల్ స్టేజ్కి వచ్చింది. మనిషి కూడా అలా అయిపోయాడు, దేవుడు శిక్షిస్తున్నాడు. దెబ్బ కొడితే లోబట్టడం లేదట, ఇంకా దేవుడి మీద ఎదురు తిరుగుతున్నారట. ఎలా, ఎండలు ఎక్కువైనాయి, ఎక్కువయ్యాయా, ఎక్కువయ్యాయి. ఎందుకు ఎక్కువయ్యాయి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా. 16వ అధ్యాయం 8వ వచనం 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. మార్చి నెలలో మొదటి వారంలో ఉన్నాం, మామూలుగా లేవు ఎండలో,
సంవత్సరం ఏంటి మార్చిలో ఎలా ఉంటే ఏప్రిల్ పరిస్థితి ఏంటి, ఏప్రిల్లో ఎలా ఉంటే మే సంగతి ఏంటి? మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇచ్చేసాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు? వాడికి వాతలు పెట్టండి అని. ఇప్పుడు మనం అయితే కోపం వచ్చినప్పుడు మన తల్లులు పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, గంట గాల్చి వాత పెట్టేవాళ్ళు. వాత పెట్టేది ఎందుకు? వాడి వాతను తగ్గాలని. తిరుగుబాటు చేస్తున్నాడు, వాత పెడితే తగ్గుతుంది. దేవుడు వాత పెడుతున్నాడు, సూర్యునితో కాలుస్తున్నాడు. ఆయన గరిటితో కాల్చడు, అట్లకాడతో కాల్చడు, సూర్యుడితో కాలుస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏంటి మా డాడీకి ఎంత కోపం వచ్చిందని తగ్గాలి మనుషులు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం ఆయనకు ఉంది. ఆయన ఏం చేయలేము మనం, ఆయన ఎదురు తిరిగి మనం ఏం చేయలేము, ఆయన కన్ను తెరిస్తే మాడిపోతాం అని భయపడాలా వద్దా? భయపడటంలా దేవుని నామాన్ని. ఏం దేవుడు, మాయదారి దేవుడు. ఎన్నారా ఈ మాటలు లోకంలో చాలా సులువుగా వచ్చే మాట. ఏమా ఏ దేవుడట ఆయన? ఓరీ దేవుడా, ఒక డైలాగ్, ఓరీ దేవుడా లోకం మారేరా, ఓరీ దేవుడా. ఎంత ధైర్యం అండి. ఇంకొకడు అంటాడు డైలాగులు, ఈ రచయితలకు డైలాగ్ పవర్ఫుల్గా ఉండాలంటే ఆ దేవుడు ఎదిగి వచ్చినా నా చేతుల నుంచి నిన్ను తప్పించలేడు అంటాడు. అసలు ఆయన చేతిలో నువ్వు ఉంటే ఏమవుతావు తెలుసా? ఈ పెళ్ళి ఆపడానికి దేవుడు రా, దేవుడు దిగి వచ్చి నీ పెళ్ళి ఆగదు అంటాడు ఒకడు. తీవ్రమైన వేడిమితో కాలిపోతూ ఏం చేస్తున్నారట? దేవుని నామమును దూషించిరి కానీ మారు మనసు పొందినట్లు ఆయన మహింపరచలేదు. కొట్టినప్పుడు సారీ డాడీ అని అంటే కోపం తగ్గుతుంది. కొట్టినప్పుడు ఇంకా తిట్టేవనుకో, పటా 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 పడుతుంటాయి. ఇంకా తిట్టేవంటే ఇక అప్పుడు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. మనుషులైనా చస్తారేమని వదిలేస్తాడు, దేవుడు చంపేస్తాడు. ఆయన వదలడు, చంపేస్తాడు. యిర్మీయా గ్రంథం చదవండి అన్నమాట. యిర్మీయా గ్రంథం 35:13, నీవు వెళ్ళి యోధావారికి యెరూషలేము నివాసులకి ఈ మాట ప్రకటించు, యెహోవా వాక్కు, మీరు శిక్షకు లోబడి శిక్షిస్తున్నాను, దెబ్బలు కొడుతున్నాను, లోబడరా. ఇదే యెహోవా వాక్కు, ద్రాక్షారసం త్రాగవద్దని రేకాబు కుమారుడని యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నాయి. ఎంత ఫీల్ అయ్యాడు ఈ మాటను బట్టి నాకు అర్థమవుతుందండి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి చెప్పిన మాట వాళ్ళు సంతతంతా వింటున్నారు. నేనెవరిని, నా స్థాయి ఏంటి, నేనేంటి, నా మాట మీరు వినరా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మాట వాళ్ళు వింటున్నారే. రేకాబు ఎవరండి, యోహనాదాబు ఎవరండి? ఒక మనిషి, మామూలు మనిషి. ఒక మనిషి మాట వాళ్ళు వింటున్నారు, నేను ఇంత శక్తిమంతుడి, నా మాట వీళ్ళు వింటలేదు. ఫీల్ అవుతారా? ఫీల్ అవ్వరండి, అవుతారా? అవరా? మేము కూడా అప్పుడప్పుడు చాలా ఫీల్ అవుతుంటాం. బొత్తిగా వాక్యం లేనివాడి దగ్గర జనాలు ఇట్లా ఉన్నారు, మా దగ్గర ఏంటి రారు ఏంటి ఎంత వాక్యం. ప్రపంచం నిజం చెప్తుందంటే ప్రపంచంలో మేము చెప్పే వాక్యం లేదు. అతిశయోక్తి అని మీరు అనుకున్నా అది 100% రైట్, ఎక్కడా లేదు. మేము ఫీల్ అవుతుంటాం, ఏంటి ఎంత వాక్యం చెప్తున్నా వీళ్ళు దేవుడి కోసం బ్రతకరు, వాళ్ళేంటి అలా ఉన్నారు, బొత్తిగా వాక్యం లేని చోట ఎంత వాక్యం ఉన్నా వీళ్ళేంటి ఇలా అయిపోయారు. దేవుడి ఫీలింగ్ కూడా అదే, బాగా ఫీల్ అవుతున్నాడు. ఒక మనిషి మాట వాళ్ళు వింటున్నప్పుడు మీరు నాకు భయపడరా? చదవండి. నేటి వరకు తమ పితరుల ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాక్కున్నారు. నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను. ఆయన ఒకసారి చెప్పి వెళ్ళిపోయాడు, వాళ్ళు వింటున్నారు. నేను రోజు లేచి పెందలకడ లేచి బహుశ్రద్ధగా మీతో మాట్లాడినను, నా మాట వినకున్నారు. మరి పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు, ప్రతివాడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మీ క్రియలను చక్కబరుచుకునిన ఎడలను, అన్య దేవతలను అనుసరింపక వాటికి పూజింపకుండిన ఎడలను నేను మీకు మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించరని ప్రకటించి తిని గాని మీరు చెవి ఒగ్గడం లేదు, వినటం లేదు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరు కానీ ఈ ప్రజలు నా మాట వినకున్నారు. కాబట్టి ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడితిని కానీ వారు మా వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి. గనుక యోధా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి దేన్ని ఏమండి రప్పించదనని నేను చెప్పిన కీడంతా ఈ వారి మీదకి రప్పించుతున్నాను అని 18 ఏమన్నాడు చూడండి. మరి యిర్మీయా రేకాబీలను చూచిట్లా, నేను ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతియకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు,
మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుతున్నారు. కాబట్టి ఇశ్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు ఇచ్చుచున్నదేమనగా, మీకు సెలవిచ్చుచున్నదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబుకు, యెహోనాదాబు సంతతివాడు ఎన్నడును ఉండక మానడు. నా సన్నిధిలో సేవ చేయడానికి రేకాబీయుల కుమారులలో ఒకడు ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పాడండి. ఒకడు ఖచ్చితంగా ఉంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడికి మాట వినడం అనేది చాలా శ్రేష్టమండి. గనుక మీరు ఎందుకు పుట్టారు, ఏం చెయ్యాలో, మన జీవితం ఎలా గడవాలో ప్రతి నిత్యము వింటున్నాం మనం. బహుశా అన్నిసార్లు చెప్పడం వలన ఆ మాట మీకు మనసులో ఏదో నానుడిలా మారిపోయిందేమో ఆలోచించుకోండి. మనం దేవుడి పని కోసమే పుట్టాం, మన వల్ల చాలా పని జరగాలి.